వితండవాదం చేసిండ్రు, నా మీద వాళ్ళు మాటల దాడి చేసిండ్రు. ఇవాళ ఇంకొక విషయం, అత్యంత కీలకమైన అంశం నేను ఇప్పుడు ప్రస్తావించదలుచుకున్నా. 2001లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి చంద్రశేఖరరావు గారు సిద్దిపేటలో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పటి నుంచి 2023 డిసెంబర్ వరకు సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో ఏ రోజు కూడా 25-30 వేల మెజారిటీ నుంచి 125 వేల మెజారిటీ వరకు ప్రతి సందర్భంలో, అది చంద్రశేఖరరావు గారు కావచ్చు, లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థలు కావచ్చు, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, అత్యధిక మెజారిటీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పూర్తి తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసిండు. ఇవాళ బీజేపీ రఘునందన్ రావు గారికి 63 వేల పైచిలకు ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 65 వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఈరోజు బీఆర్ఎస్ మెజారిటీ సిద్దిపేటలో 2500 ఓట్లు మాత్రమే. అంటే ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గం మీద పూర్తి ఆధిపత్యాన్ని, పట్టును ప్రదర్శించిన బీఆర్ఎస్ కేసీఆర్ హరీష్ ఇద్దరు బీఆర్ఎస్ ఓట్ల మొత్తాన్ని బీజేపీకి రఘునందన్ రావుకు బదిలీ చేయడం ద్వారా ఈరోజు మెదక్లో కాంగ్రెస్ పార్టీని, ఒక బలహీన వర్గాల అభ్యర్థిని ఓడించడం జరిగింది. మాకు కేవలం సిద్దిపేటలో వచ్చిన మైనస్ వల్లనే ఈరోజు దాదాపుగా మేము మెదక్ పార్లమెంట్ సీటును ఓడిపోవడం జరిగింది. అంటే బీఆర్ఎస్ను నమ్మి నిలబడ్డ వెంకట్రామరెడ్డిని నమ్మించి మోసం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించాలా, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏవగింపు లేకపోతే కోపము ప్రదర్శించి ఆత్మ బలిదానం చేసుకొని అవయవ మార్పిడికి పాల్పడి ఈరోజు బీజేపీని గెలిపించిండ్రు. 7 పార్లమెంట్లలో ఆనాడు 37.5% ఓట్లు తెచ్చుకున్న బీఆర్ఎస్ ఈరోజు 16.5% ఓట్లకు పడిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. అంటే దాదాపుగా 22% ఓట్లు బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేసిండ్రు. 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీకి 13% ఓట్లు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 35.5% ఓట్లు వచ్చినాయి. సరిగ్గా బీజేపీ ఓట్లు 22.5% పెరిగితే బీఆర్ఎస్ ఓట్లు 37.5% నుంచి 16.5% పడిపోయినాయి అని అంటే సరిగ్గా 21-22% ఓట్లు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి బదిలీ చేసిండ్రు. తద్వారా 8 పార్లమెంట్లల్లా బీజేపీ గెలిచింది. 8 పార్లమెంట్లల్లా బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతైనాయి. ఒక్క మెదకులో ఓడిపోయిన దాంట్లో మాత్రమే వాళ్ళకి డిపాజిట్ వచ్చింది. బీజేపీ గెలిచిన 8 సీట్లల్లా 7 సీట్లు బీఆర్ఎస్ తన ఉనికిని, తన డిపాజిట్లను కోల్పోవడం ద్వారా బీజేపీని గెలిపించింది. ఈరోజు పోతూ చస్తూ ఇవాళ బీజేపీని గెలిపించే ప్రయత్నం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసింది, చంద్రశేఖరరావు, హరీష్, కేటీఆర్ చేసిండ్రు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే స్థానాలలో బీఆర్ఎస్ గెలవడం జరిగింది. ఈ ఎన్నికల్లో 119లో కేవలం 3 సీట్లలోనే మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్. అది సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్. అంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల యొక్క ఆత్మగౌరవాన్ని, బీఆర్ఎస్ యొక్క శాసనసభ్యుల ఆత్మగౌరవాన్ని బీజేపీకి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తాకట్టు పెట్టిండ్రు. పూర్తిగా ఓట్ల బదలాయింపు, పూర్తిగా ఎన్నికల ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మార్చి ఈరోజు కేసీఆర్ కుటుంబము రాజకీయ అరాచకానికి పాల్పడ్డారు. ఇది తెలంగాణ సమాజం అంతా గమనించాలి.